పీరియడ్ మరియు గ్రూప్ మూలకాల ధర్మాల క్రమత్వం. పరమాణు ముఖ్య ధర్మాలు: ఒకటి, పరమాణు పరిమాణం; రెండు, అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం; మూడు, ఋణ విద్యుదాత్మకత; నాలుగు, ఎలక్ట్రాన్ అఫినిటీ; ఐదు, ధన విద్యుదాత్మకత; ఆరు, ఆక్సీకరణ మరియు క్షయకరణ ధర్మాలు. పరమాణు పరిమాణం: వేలెన్సీ ఆర్బిటాల్ మరియు కేంద్రకముల మధ్య గల దూరాన్ని పరమాణు పరిమాణం అంటారు. దీనిని యాంగ్స్ట్రామ్ ప్రమాణాలలో కొలుస్తారు. పీరియడ్లో పరమాణు పరిమాణం ఎడమ నుండి కుడివైపుకు పోయిన కొలది తగ్గుతుంది. పీరియడ్లో పరమాణు సంఖ్య పెరిగిన కొలది ఎలక్ట్రాన్లపై న్యూక్లియస్ ఆకర్షశక్తి పెరగడం వల్ల పరమాణు పరిమాణం తగ్గుతుంది. ఒక గ్రూపులో పైనుండి క్రిందికి వచ్చిన కొలది పరమాణు పరిమాణం పెరుగుతుంది. అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం: వాయుస్థితిలో ఉన్న పరమాణు బాహ్య ఆర్బిటాల్ నుండి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయటకు కావలసిన కనీస శక్తిని దాని అయనీకరణ శక్మం అంటారు. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయిన కొలది అయనీకరణ శక్మం నిర్దిష్టమైన క్రమత్వాన్ని అనుసరించదు. మొదటి పీరియడ్లో అయనీకరణ శక్మం హైడ్రోజన్ నుండి హీలియం వరకు పెరుగుతుంది. రెండవ పీరియడ్లో అయనీకరణ శక్మం లిథియం నుండి బెరీలియం వరకు పెరిగి బోరాన్ వద్ద తగ్గుతుంది. బోరాన్ నుండి నైట్రోజన్ వరకు పెరిగి తిరిగి ఆక్సిజన్ వద్ద తగ్గుతుంది. గ్రూపులో అయనీకరణ శక్మం పైనుండి క్రిందకు వచ్చిన కొలది తగ్గుతుంది, ఎందుకంటే గ్రూపులో పైనుండి క్రిందకు వచ్చిన కొలది పరమాణు పరిమాణం పెరగటం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి బాహ్య ఎలక్ట్రాన్ పైన క్షీణిస్తుంది. అందువల్లనే అయనీకరణ శక్మం తగ్గుతుంది. ఋణ విద్యుదాత్మకత: రెండు పరమాణువులు ఎలక్ట్రాన్ జంటను పంచుకోవటం వల్ల సమయోజనీయ బంధం ఏర్పడుతుందని ఇంతకుముందే తెలుసుకున్నాం. ఈ ఎలక్ట్రాన్ జంటను బంధం ఏర్పరిచిన పరమాణువు తన వైపు ఆకర్షించే స్వభావాన్ని ఋణ విద్యుదాత్మకత అంటారు. పీరియడ్లో ఎడమ నుండి కుడివైపుకు పోయిన కొలది పరమాణు సైజు తగ్గుతుంది, కాబట్టి ఋణ విద్యుదాత్మకత పెరుగుతుంది. గ్రూపులో పైనుండి క్రిందకు పోయిన కొలది పరమాణు సైజు పెరుగుతుంది, కాబట్టి ఋణ విద్యుదాత్మకత తగ్గుతుంది. ధన విద్యుదాత్మకత స్వభావం: ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక అయాన్గా మారటాన్ని ధన విద్యుదాత్మకత స్వభావం అంటారు. పీరియడ్లో ఎడమ నుండి కుడివైపుకు పోయిన కొలది ధన విద్యుదాత్మకత స్వభావం తగ్గుతుంది. గ్రూపులో పైనుండి క్రిందకు పోయిన కొలది ధన విద్యుదాత్మకత స్వభావం పెరుగుతుంది. ఆక్సీకరణ క్షయకరణ ధర్మాలు: ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలుపుట లేదా సమ్మేళనం నుండి హైడ్రోజన్ను తీసివేయటను ఆక్సీకరణం అంటారు. అట్లాగే సమ్మేళనానికి హైడ్రోజన్ను కలుపుట లేదా సమ్మేళనం నుండి ఆక్సిజన్ తీసివేయటను